ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులందరినీ ఇంప్రెస్ చేశాడు. ఉప్పెన సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా వైష్ణవ్ తేజ్ పేరే వినిపిస్తుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా మెగా గ్రాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే వైష్ణవ్ తేజ్ పేరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. వైష్ణవ్ తేజ్ పేరు ముందు పంజా ఉండటం వల్ల దాని అర్థం ఏమిటని చాలామంది అభిమానులకు ఒక సందేహం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పేరు కూడా పంజానే. గతంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరం తేజ్ తన పేరులో కొన్ని మార్పులు చేసుకొని సాయి తేజ్గా మార్చుకున్న విషయం తెలిసిందే. కానీ సాయిధరం తేజ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరులో కూడా జెట్ పంజా అని రాసి ఉంటుంది. నిజానికి వీరిద్దరికీ పంజా అనేది తన తండ్రి ఇంటి పేరు మీదుగా వచ్చింది. తేజ్ సోదరులిద్దరూ మెగాస్టార్కు చెల్లెలి కుమారులన్న విషయం తెలిసిందే. చిరంజీవి చిన్న సోదరి విజయదుర్గ ప్రేమ వివాహం చేసుకున్నారు. నెల్లూరులో డిగ్రీ చదివే రోజుల్లో తన సీనియర్ అయిన ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించారు. దురదృష్టవశాత్తు పెళ్లైన 15 ఏళ్లకే వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అప్పటికే వీరికి సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ జన్మించారు. తేజ్ సోదరుల తల్లిదండ్రులు విడిపోయారన్న విషయం నిజానికి చాలా కాలం బయటికి తెలియదు. గతంలో సాయిధరం తేజ్ స్వయంగా తన తల్లి రెండో వివాహం గురించి ప్రస్తావించారు. 10 ఏళ్ల క్రితం ఈ ఇద్దరు హీరోలు కలిసి తమ తల్లికి రెండో వివాహం చేశారు. ప్రస్తుతం వీరి తండ్రి పశ్చిమ గోదావరి జిల్లాలోని సొంతూరులో ఉంటున్నారు. తన తల్లిదండ్రులు విడిపోయినా తండ్రితో మాత్రం తమకు మంచి అనుబంధం ఉందని చెప్తారు. వీరి తండ్రి స్వగ్రామం భీమవరం దగ్గరలోని వేమవరం. ఈ ఊరి నిండా పంజా అనే ఇంటి పేరు గలవారు ఎక్కువగా ఉండటంతో ఆ ఊరిని పంజవేమవరం అని పిలుస్తారు. ఆ విధంగా వైష్ణవ్ తేజ్ తండ్రి నుంచి పంజా అనేది వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. Press the bell icon on the YouTube app and never miss another update.